హలో ఎక్స్క్యూజ్ మీ స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేయడం అపాయకరం సారీ సార్ స్మోక్ చేస్తూ వాకింగ్ చేయడం సురక్షితం ఎలా ఉంది? అబ్బో సూపర్! నాపేశ్వరం కాజా అదిరింది. మరి నాయన నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా. ఏంటి ఇచ్చేది? నా పంతనానికి పేమెంట్. ఏంటి అర్థం కాలేదా? ఆడాళ్ళలో నువ్వు ఎలాగో మగాళ్ళలో నేను అలా అన్నమాట. సీను మార్చద్దు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా? నేను నిన్ను రమ్మన్నానా? నేనే రమ్మన్నాను. లోపలికి వచ్చి నేనేమన్నాను? ఎంత అన్నావు? నువ్వేమన్నావు? 100 అన్నాను. కదా, అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట. అది నేను అడిగాను. ఇచ్చేమ్మా. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మర్యాదగా నా 100 నాకు ఇవ్వు, లేకపోతే నా లంగా బొందికి నిన్ను ఊరేసి చంపేస్తాను. హెల్ప్ హెల్ప్! కచ్చారు బలిత పడితే చంపేస్తాను అంటుంది. ఈ అన్యాయం ఎదుర్కొన్న నాదుడో లేడా? అరకు, ఏదో మొగుడికి తెలియకుండా పారాని కోసం ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను. నీకు దన్నం పెడతాను, నన్ను అలర్పాలు చేయమాక. నువ్వేమి ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపో. మంది హైటెక్ బ్రెయిన్. నీ పేరు గంట గంగారత్నం, మీ ఆయన పేరు గంట గురనాథం. ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు. డోర్ నెంబర్ 14/14 లింక్ రోడ్డు ఫిట్టింగులు పేట విజయవాడ 2. ఇది నీ అడ్రస్. నేను మంచోని గనక కమిట్ అయిన 100తో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఆలస్యమైంది అనుకో, అది డబుల్ అయిపోద్ది. నోటి చేతిలో పెట్టు. థాంక్స్. దున్న పోతులా ఉన్నావు, ఆడదాని ఉసురు పోసుకుంటున్నావు. ఎయిడ్స్ వచ్చి చస్తావు. సారీ, నో ఛాన్స్. హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను. ఎత్ర నారీ వర్ధంతి తత్ర జీవనం సుఖాస్మనం. అంటే నాకేం తెలుసు? ఎప్పుడో విన్నాను, ఇప్పుడు అనాలిపించింది అన్నాను, వస్తాను.